బాపట్ల బ్యాంక్ ఆఫ్ బరోడాలో తాకట్టు పెట్టిన సుమారు 2,24,00,000 రూపాయలు విలువ చేసే బంగారాన్ని బ్యాంకులో పనిచేసే అటెండర్ సుమంత్ ఇతర ప్రైవేట్ సంస్థలో తాకట్టు పెట్టుకుని పారిపోయిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ కేసులో సుమంత్ మరో ఇద్దరి సహకారంతో ఈ ఆర్థిక నేరానికి పాల్పడినట్లు బాపట్ల డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. త్వరలోనే నిందితులను పట్టుకుని బ్యాంక్ ఖాతాదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. గోల్డ్ మిస్అప్రాప్రియేషన్ చేయటం వల్ల ఇది ఎఫ్ఐఆర్ లాంచ్ చేయడం జరిగింది నిన్న రాత్రి. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, మిగతా డీటెయిల్స్ మేము ఇన్వెస్టిగేషన్ తదనంతరం చెప్తాము. సమాప్తం. పట్టణంలో బరోడా బ్యాంక్ బ్రాంచ్లో ఏదైతే ప్లెడ్జ్ పెట్టిన బంగారం, తాకట్టు పెట్టిన బంగారం కొంత కనపడలేదని చెప్పేసి రీజనల్ బ్యాంక్ మేనేజర్ గుంటూరు వారు రిపోర్ట్ మేరకు రాత్రి బాపట్ల టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇది ఆ బ్యాంక్ లోయర్ స్టాఫ్ మీద రిపోర్ట్ ఇచ్చారు. దీని మీద 2.23 crores వర్త్ కలిగిన గోల్డ్ మిస్ అయింది అని చెప్పేసి వాళ్ళ ప్రాథమిక విచారణలో తేలిన తర్వాత రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాం. దర్యాప్తులో కొంత భాగంగా కొంచెం పురోగతి ఉంది కాబట్టి పూర్తిగా అన్ని కోణాల నుంచి విచారించి ఈ యొక్క మిస్అప్రాపరేషన్ గోల్డ్ మిస్అప్రాపరేషన్లో ఎవరెవరు పాత్ర ఉంది తర్వాత అనేది తర్వాత అది పరారులో ఉన్న కొంతమంది ఉన్నారు వాళ్ళని కూడా పట్టుకొని పూర్తిగా వివరాలు సేకరించిన తర్వాత పూర్తి వివరాలు సేకరిస్తా మీకు ద్వారా ప్రజలకు తెలియజేస్తాం. ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. మన దగ్గర వివరాలు ఉన్నాయి. పూర్తిగా దాన్ని అన్ని కోణాలు విచారించి దర్యాప్తుని కూలంకుషంగా చేసి ప్రజలకు న్యాయం చేస్తాం. థ్యాంక్ యూ. బ్యాంక్ ఆఫ్ బరోడా డిప్యూటీ మేనేజర్ గారు గుంటూరు నుంచి వచ్చి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. బ్యాంక్ ఆఫ్ బరోడాలో పనిచేసే సుమంత్ రాజన్ అటెండరు ద్వారా వాళ్ళ యొక్క జనరల్గా జరిగేటువంటి ఆడిట్లో భాగంగా వాళ్ళు 2వ తారీఖున ఆడిట్ చేయడం జరిగింది. ఆడిట్లో తను చేసిన ఫ్రాడ్ తెలుసుకొని ఆ రోజుకు ఆఫీస్కి రాలేదని చెప్పి అతని మీద అనుమానంతో అతను చిన్న వాట్సాప్ మెసేజ్ పెట్టాడు. అతని పేరు అక్కడ అటెండర్గా పనిచేస్తూ 2018లో అక్కడ ఎన్లాస్మెంట్ అయ్యాడు. దగ్గర దగ్గర 4 ఇయర్స్ నుంచి అక్కడ జాబ్ చేస్తున్నాడు. తన పేరు వచ్చేసి ప్యార్లీ సుమంత్ రాజు. అతను కొంత సుమారు 2,26,00,000 గోల్డ్ అక్కడి నుంచి నమ్మకంగా ఉంటూ మిస్అప్రాపరేషన్ చేశారని, ఆ గోల్డ్ వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా వేరే వేరే దగ్గర తాకట్టు పెట్టినట్టు ఒక చిన్న మెసేజ్, అక్కడ పనిచేసే సురేష్ అనే అతను గోల్డ్ లోన్ మేనేజర్ గారికి ఒక మెసేజ్ పెట్టడం జరిగింది. ఆ మెసేజ్ ఆధారంగా వాళ్ళు వెళ్ళి ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి మాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. నేను నైట్ 10 గంటలకు రిపోర్ట్ ఇచ్చారు. అది కేసు కట్టాము. అనుమానితుల్ని కొంతమందిని అదుపులో తీసుకొని విచారిస్తున్నాము. సో మా బాపట్లలో ఖాతాదారులందరూ కూడా బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులందరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అందరికి కూడా ఒక వారం ప్రతి రోజుల్లో ముద్దాలని పట్టుకొని వాళ్ళ దగ్గర రికవరీ చేసి అందరికి కూడా ప్రజలందరికీ కూడా న్యాయం చేస్తామని మా డీఎస్పీ గారి తరఫున మా పోలీస్ తరఫున అందరికి కూడా హామీ ఇస్తున్నాం. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందొద్దు. ఏదన్నా మీకు అనుమానాలు ఉంటే పోలీస్ స్టేషన్కి వచ్చి మీ యొక్క ఏమేమి వస్తువులు అక్కడ పెట్టారో అని మాకు లిస్ట్ చెప్తే మేము బ్యాంక్ వాళ్ళతో కన్సల్ట్ అయ్యి అవి కొంచెం క్రాస్ చెక్ చేసుకొని మొత్తం అందరికి కూడా వారి వారి సొమ్ములు అందేటట్టు పూర్తి సహకారం చేస్తామని కోరుకుంటున్నాం.